చల్ గిరేం తరికా కనిపిస్తున్నా మీకు గాళ్ళకేమో ఫారెన్ సరుకు పెడతారు మాకేమో చీప్ లిక్కరా ఇగో ముందే చెప్తున్నాం మా గల్లీలో ఇరవై ఓట్లున్నాయి ఏమి ఇస్తారో ఎట్లు ఇస్తారో మీరే చూసుకోరు యూ తోట్లు పడాలంటే జర ఖర్చు ఎక్కువైతుంది మళ్ళా ఆల్రెడీ పక్క పార్టీకి వెళ్ళి బేరాలు నడుస్తున్నాయి అన్న నేను చూసుకుంటానే ఒక్క ఓటు కూడా మిస్ కాదు పక్కా మనకే పడతాయి నువ్వైతే పైకం కొట్టు ఎట్లుంటది ఎన్నికల టైము అయితే మందు దాపని పైకం ఎలక్షన్ల కోసానికి తిప్పల పడుతుందో ఎన్నికల సంఘము అది కూడా మన తెలంగాణ ఢిల్లీ ఆఫీసు హైదరాబాద్ కు వచ్చి మందు మనీ ఎట్లా కంట్రోల్ చేయాలనో మీటింగ్ పెట్టిండ్రు ఉత్తప్పుడు దంద ఎట్లుంటది అప్పుడు ఎట్లుంటది దుకాణాల నోట్లు ఇస్తారా ఫోన్ పే చేస్తారా లీడర్ అకౌంట్ల మీద ఎట్లా నజర్ అయ్యాలి బ్యాంకులకి వెళ్ళి ఎంత తీసుకుంటానికి ఛాన్స్ చేయాలనే దాని మీద మాట్లాడుకోరాట మన కాడ ఐదు నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు కాబట్టి ఇప్పటి సందే ప్లాన్లు వేస్తారు అన్నట్టు ఎన్నికల సంఘం తన్లాటన్ తారీఫ్ చేయవలసిందే కానీ మందు విందు పైకం లేకుండా ఎలక్షన్లు జరిగే జమాన ఇది అది కూడా తెలంగాణ లా ఓట్లు అంటేనే మన కాడ పండుగ సాలరు తినుడు తాగుడు జోరుంటది గొప్ప లీడరు ఎంత రేటు పెడితే అంత మంచి లీడరు వయసులు గుత్త కొట్టాలి ఇంటింటికి బాటలు వంచాలి కోటర్ ఇస్తే కొంత సపోర్టు ఆపిస్తే సగం సపోర్టు ఫుల్ ఇస్తే ఫుల్ సపోర్టు తినికట్లేక ఓటుకు వెయ్యిస్తాం రెండు వేలు ఇస్తాం అంటే నడవదు మా కాడ తక్కువ తక్కువ ఐదు వేలు అగో గంతేనా అంటే ఆరు వేలు నిరడు కొనుగోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిరంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో సుడండ్రిగా అప్పటికి ఇప్పటికీ సగులన్ రేట్లు వేరుగా ఈ ఖర్చు కూడా వేరు గ్యారెంటీ అయినా ఎలక్షన్లప్పుడు ఏం జరుగుతుందో మేము సపరేట్ గా చెప్పాలి ఎక్కువ మీకే అట్లా మంచిది కాదని మీరు చెప్పాలి కాబట్టి చెప్తారు గంతే అంటనే వంచాలి కాబట్టి లీడర్లు వస్తారు ఐదేళ్ళ కోపారే ఇస్తారు కాబట్టి ఓటర్లు తీసుకుంటారు అంత పద్ధతి మీదకి వెళ్ళి నడుస్తుంది అన్నట్టు